తెలంగాణ షావుకారి ఛానల్కు స్వాగతం. తెలంగాణ షావుకారి ఛానల్లో మా గురువుగారైన వేలేటి పవన శర్మ దత్తాత్రేయ స్వామి గురించి చెప్తాడు, దత్త జయంతి గురించి చెప్తాడు. విందామా మరి. శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ మహర్షి పౌర్ణిమ దత్తాత్రేయ జయంతిగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఆది గురు అయినటువంటి దత్తాత్రేయుని యొక్క ఆరాధన అత్యంత శ్రేష్టమైనది. మనకు దేవతా వర్గాలు సృష్టించేటువంటి వర్గాన్ని బ్రహ్మదేవుడు అని చెప్పని, పాలించేటువంటి పరమాత్మని విష్ణుమూర్తి అని చెప్పని, లయించేటువంటి భగవంతుని శంకరుడుగా మనం పిలుస్తుంటాము. ఆ విధంగా ఈ మూడు కర్మలు ఒకేసారి రక్షించేటువంటి శక్తిని ఆ మూర్తిని దత్తాత్రేయుడుగా మన పురాణాలు చెబుతున్నాయి. మనం పురాణంలో స్వామివారి యొక్క ఉత్పత్తిని చూస్తే అత్రి అనబడేటువంటి ఒక మహాముని, అలాగే అనసూయ అనేటువంటి ఒక పతివ్రత, వీరి యొక్క తపస్సు చేత ఈ యొక్క సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరు దత్తమైనట్టుగా మన పురాణాలు చెబుతున్నాయి. అయితే అత్రి అనగా త్రి అనగా మూడు, మూడుకు నాలుగు అతీతమైనటువంటి వాడు సత్వరస్తమో గుణములు, అలాగే అసూయ లేనటువంటి తత్వం గలటువంటి ఒక స్త్రీమూర్తి. అంటే ఎవరైతే ఈ మూడు గుణాలకు అతీతమైనటువంటి విధంగా ఆలోచన చేస్తుంటారో, అలాగే ఏ స్త్రీమూర్తులు అలాగే ఏ పురుషుడైనా కూడాను అసూయ లేకుండా జీవితాన్ని గడుపుతుంటారో వారికి భగవంతుడు దత్తమవుతాడు అని చెప్పని దత్తాత్రేయుడి ఉపాఖ్యానం ద్వారా మనకు తెలుస్తుంది. ఎవరైతే దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి అనుకుంటారో వారు దత్త సంప్రదాయంలోకి వస్తారు. సహజమైనటువంటి కష్ట నష్టాలు ప్రతి ఒక్క మానవ జీవంలో సహజమే. అయినప్పుడు కూడా భగవంతుని ఆశ్రయించాలి అనేటువంటి ఒక జ్ఞానం కలగడం ఎంతో పుణ్యంతో వచ్చేటువంటి ఈ లక్షణం. అలాంటి ఇంకా విశేషమైన పుణ్యం కనుక ఉంటే వారు దత్తాత్రేయుని ఆరాధన చేస్తారని చెప్పి దత్తాత్రేయ ఉపనిషత్తులో స్వామివారు చెబుతుంటారు. ఈ దత్తాత్రేయుని ఆరాధనలో అనేక రకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి అని చెప్పని మనకు తెలుస్తున్నది. ఈ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి పరశురాముడు, జగన్మాతైనటువంటి త్రిపురాదేవి అనుగ్రహం పొందినాడు, అలాగే ప్రహ్లాదుడు నృసింహ స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్ర అయినప్పుడు కూడాను తనకు బ్రహ్మజ్ఞానం కొరకు మళ్లీ దత్తాత్రేయుని గురువుగా ఆరాధన చేసి ఆయన ద్వారా మళ్లీ కాలాంతరంలో కలియుగముందు రాఘవేంద్ర స్వామిగా అవతరించినట్టుగా మనకు భవిష్య పురాణంలో చెబుతుంది. అలాగే కార్తీ వీరార్జునుడు ఆయన కేవలం రెండు చేతులు మాత్రమే, చుట్ట చేతులు అని చెప్పంటారు, చిన్నగా చేతులతో పుట్టాడు పాపం ఆయన. అయితే కాలాంతరంలో దత్తాత్రేయుని అనుగ్రహం చేత ఆయన సహస్ర 1000 చేతులు కలిగి పొందినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అట్లాంటి దత్తాత్రేయుడికి ఆరాధన ఎవరైతే చేస్తున్నారో తప్పకుండా వారికి ఇహము పరము రెండు కూడా పొందుతుంటారు, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఇప్పుడు శ్రీ విద్యా సంప్రదాయంలో అనేకమంటే పూర్ణ దీక్ష అని చెప్పుకుంటారు. పూర్ణ దీక్షలో తప్పకుండా వారి ఒక గురువు గారి ఒక నామాన్ని వారి ఇసు చివరికి అందులో నాథ అనేటువంటి ఒక పదాన్ని అందులో చేరుస్తుంటారు. అంటే దత్తాత్రేయుడే నాథ సంప్రదాయం ప్రారంభించినట్టుగా దత్తాత్రేయుడి యొక్క చరిత్ర ద్వారా తెలుస్తుంది. వారు నవనాథులు అని చెప్పుకుంటారు. అలాగే నాథ సంప్రదాయానికి శ్రీ విద్యా సంప్రదాయానికి అత్యంత సామీప్యం ఉన్నట్టుగా మన శ్రీ విద్యా సంప్రదాయం ద్వారా మనకు తెలుస్తున్నది. అలాంటి దత్తాత్రేయుడు ఎవరైతే భక్తి శ్రద్దలతో ఈ పౌర్ణమి రోజు ఆరాధన చేస్తుంటారో వారికి ఏహపరము లభిస్తాయి. అలాగే దత్తాత్రేయుడు ముందుగా అవధూతగా ఒకే ముహూర్తంతో పుట్టినట్టు మన పురాణాలు చెబుతున్నాయి. అది తినేటువంటి కాలము చతుర్దశ యొక్క సంధి కాలము. తర్వాత పౌర్ణమి రోజున దత్తాత్రేయుడు వారు పుట్టినట్టు మనకు ఈ యొక్క దత్త ఉపాఖ్యానంలో దత్తాత్రేయ పురాణం తెలుస్తుంది. ఆ యొక్క దత్త జయంతి ఎల్లుండి బుధవారం రోజున మనకు సంభవిస్తుంది. కావున ఆ రోజు దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం పొందుటకని అవదుంబరం అంటే మేడి చెట్టుకు ప్రదర్శన చేసిన, మేడి చెట్టుకు ఆరాధన చేసిన, లేదా ప్రత్యక్షమైనటువంటి స్వామివారి యొక్క ఎక్కడైనా క్షేత్రాలు వెళ్లి ఆయన ఆరాధన చేసినా కూడా స్వామివారి విగ్రహాన్ని మనం పొందవచ్చు. దత్తాత్రేయుడు మొట్టమొదటి కృతయుగంలో తాను అవతారాన్ని ఆరంభం చేసినట్టుగా, అవతారం ధరించినట్టుగా బ్రహ్మాండ పురాణంలో మనకు తెలుస్తుంది. తర్వాత అదే దత్తాత్రేయుడు కాలాంతరంలో కలియుగమందు శ్రీపాద వల్లభుడుగా, తర్వాత నృసింహ సరస్వతి అనేటువంటి అవతారాన్ని దాల్చి ప్రస్తుతం ప్రత్యక్షమైనటువంటి అనేక రూపాచేత ప్రస్తుతం మనకు అనేకమైన మహానుభావులందరూ కూడా వారి యొక్క అంశాలుగా కొందరు చెబుతూ ఉన్నారు. అట్లా ఆ యొక్క దత్తాత్రేయుడు యొక్క లీలలు అనంతమైనవి, వారు తెలుసుకోవాలని చెప్పండి. కేవలం వారిని వారికి మాత్రం ఉపాసన చేయాలి. ఆ దత్తాత్రేయుడు దేని తృప్తి ఎంతాడు అని చెప్పండి స్మర్తృగామి అని చెప్పుకుంటారు. అంటే దత్త అనేటువంటి నామాన్ని ఎవరైతే ఉచ్చారణ చేస్తుంటారో నామస్మరణ మాత్ర చేతనే వారికి కష్టాన్ని ముగ్గురవుతారు. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. అట్లా దత్తాత్రేయుడిని అందరూ ఉపాసన చేసి ఆయన అనుగ్రహాన్ని పొందుతుంది కాక. జయ గురుదత్త, శ్రీ గురుదత్త.